हेलो मित्रुलारा ఎలా ఉన్నారు దిస్ ఇస్ రంజీత్ కుమార్ మీరు చూస్తున్నారు రంజీత్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ 152 స్క్వేర్ యార్డ్స్ లో మంచి ఇల్లు తీసుకొచ్చాను ఇల్లు పూర్తిగా చూడండి అయితే మీకు ఇల్లు డీటెయల్స్ మొత్తం అర్థమవుతాయి ఎక్కడ స్కిప్ చేసినా గానీ మీకు ఇల్లు డీటెయల్స్ అర్థం కావు ఇల్లు అయితే చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ ఫస్ట్ టైం గనుక మా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా ఇల్లు వివరాలంటే తెలుసుకుందాం మిత్రులారా మీరు చూస్తున్నారు ఫ్రంట్ ఎలివేషన్ చాలా బాగుంది సింపుల్ కలర్స్ తో అట్రాక్టివ్ గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి 2 ఇయర్స్ ఓల్డ్ అయినా గానీ కొత్త దానిలాగానే ఉంటుందన్నమాట మీకు బయట ఎంత పీస్ఫుల్ గా ఎంత ప్రశాంతంగా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లోపల కూడా అంతే ప్రశాంతంగా అంతే బ్యూటిఫుల్ గా ఉంటుంది అన్ని ఇల్లలా కన్స్ట్రక్షన్ చేయలేదు ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇది 2 ఇయర్స్ ఓల్డ్ హౌస్ కానీ మీకు ప్రైస్ అయితే పర్లేదు బానే చెప్తున్నారు మీరు ప్రైస్ తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇప్పుడు మనం మెట్ల కింద ఉన్న వాష్ ఏరియాలో ఉన్నాం సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగా వదిలారు మీకు ఈ వాష్ పాయింట్ ఇక్కడ వచ్చేసి ఒక బాత్రూమ్ కూడా కట్టుకోవచ్చు చాలా స్పేస్ ఉంది అంత స్పేస్ వదిలారు అండ్ మెట్ల కింద ఒక ఇన్వర్టర్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు వాటర్కి అయితే ఎలాంటి కొదవ ఉండదు ఫుల్ అండర్ గ్రౌండ్ వాటర్ జస్ట్ 50 ఫీట్కే వాటర్ పడింది కానీ 400 ఫీట్ వరకు వాటర్ వేశారు అండ్ మీకు డ్రైనేజ్ కూడా తీసారన్నమాట డ్రైనేజ్ కూడా ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది సో చూసుకున్నారుగా సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగా వదిలారు అండ్ పార్కింగ్లో ఎలివేషన్స్ చూసుకుంటే చాలా బాగుంది సింపుల్ కలర్స్తో చాలా అట్రాక్టివ్గా డిజైన్ చేశారు మీకు గల్లీ కూడా 2 ఫీట్ గల్లీ వదిలారు చాలా బాగా వదిలారు ఇంత పెద్ద గల్లీ వదలాల్సిన అవసరం లేదు కానీ వెంటిలేషన్ పరంగా బాగుంటుందని వదిలారు అనమాట ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి 152 స్క్వేర్ యార్డ్స్లో ఉంది నార్త్ ఫేసింగ్లో ఉంది 2 ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఇది మీకు ఓల్డ్ హౌస్ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో మీరు ఎక్కడైనా స్కిప్ చేస్తే మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ స్కిప్ అయిపోతుంది ఏది సరిగ్గా అర్థం కాదు మీరు లాస్ట్ వరకు చూసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాకు కాల్ చేయండి మిత్రులారా ఇప్పుడు మనం హాల్లోకి వెళ్తున్నాం హాల్లోకి వెళ్ళే ముందు మీరు ఒకసారి డోర్ చూసుకోండి డోర్ చూస్తేనే క్వాలిటీ అర్థమైపోతుంది కదా మీకు ఎదురుగా కనిపిస్తుంది కిచెన్ అందులోనే పూజరూమ్ కూడా ఉంది అండ్ మీకు పక్కన కనిపిస్తుంది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇది వచ్చేసి టీవీ పాయింట్ అన్నమాట అండ్ ఇటు పక్కన వచ్చేసి మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది అండ్ అది కామన్ బాత్రూమ్ మీకు కనిపిస్తుంది అది మెయిన్ డోర్ అండ్ వాస్తు ప్రకారం ఇటు కూడా ఒక డోర్ ఇచ్చారు మనము ఫేసింగ్ వచ్చేసి మెయిన్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంది అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా సింపుల్ కలర్స్తో అట్రాక్టివ్గా డిజైన్ చేశారు టీవీ పంట అయితే అదిరిపోయిందని చెప్పాలి అండ్ మీరు చూసుకుంటున్నారు కిచెన్ ఆర్క్ అది సో కిచెన్ ఎవరైతే హౌస్ డెకరేషన్ ఇష్టపడతారో వాళ్ళకి డెకరేషన్ చేసుకోవడానికి చాలా మంచి అవకాశం అని చెప్పాలి మీరు చూసుకున్నట్టయితే కిచెన్ అయితే చాలా బాగుంది మీరు వీలైతే అక్కడే డైనింగ్ టేబుల్ ఏర్పరచుకుంటే మీకు ఇంకా చాలా బాగుంటుంది అనమాట అండ్ అందులోనే మీకు పూజ గది కూడా ఇచ్చారు సో మీకు కిచెన్లో పూజ గది డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ మూడు ఒక్క దగ్గర వచ్చేలాగా చాలా బాగా డిజైన్ చేపించారు అన్నమాట ఇల్లు ఇంత స్పేషియస్గా రావడానికి మెయిన్ రీజన్ సైజెస్ దీని సైజులు వచ్చేసి 25x54.5 సైజెస్తో 152 స్క్వేర్ యార్డ్స్లో 1100 స్క్వేర్ ఫీట్లో చాలా బాగా కట్టారన్నమాట ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంది మీరు కబోర్డ్స్ చేసుకుంటే మాత్రం ఇల్లు ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి వాష్ బేసిన్ దీని పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంది ఒకసారి మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగా డిజైన్ చేయించారన్నమాట మంచి స్పేషియస్గా వచ్చింది ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి మునుగనూరు విలేజ్లో ఉంటుంది హయాత్ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీగా 3 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నాం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి సో మీకు 6x6 మంచం పడంగా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది మీకు బీరువాకి స్పేస్ ఇచ్చారు అండ్ కబోర్డ్స్ చేయించుకుంటే కూడా మీకు చాలా బాగుంటుంది అనమాట ఇంకా రూమ్ అట్రాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు సో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్నదంటే స్పేషియస్గానే తీర్చిదిద్దారనమాట మనకు వెస్టర్న్ కల్చర్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఫ్రెండ్స్ వచ్చేసి చెప్పాను కదా మునుగనూరు విలేజ్లో ఉంటుంది హయాత్ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీగా 3 కిలోమీటర్లు ఉంటుంది ఇది వచ్చేసి తుర్కెంజల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది మీకు ఇల్లుకి G+1 పర్మిషన్ ఉంది 1100 SFTలో వచ్చింది ఇది వచ్చేసి 152 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్లో ఉంది ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఆపోజిట్లో కనిపిస్తుంది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ దాని పక్కన ఆనుకొని ఉంది ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ లేదు ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్లోనే మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇందులో ఇండియన్ స్టైల్ ఇచ్చారనమాట మీరు కావాలంటే మార్చుకోవచ్చు వెస్ట్రన్ కల్చర్ కూడా పెట్టుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోండి సింపుల్ కలర్స్ అండ్ సింపుల్ ఫాల్ సీలింగ్ అనమాట చూడగానే అలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది కలర్స్ మరి అట్రాక్టివ్గా కాకుండా సో సింపుల్ కలర్స్తో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇల్లు డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తా వినండి ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి 2 ఇయర్స్ ఓల్డ్ ఇది మునుగనూరు విలేజ్లో ఉంటుంది హయాత్ నగర్ నుంచి ఈ ఇల్లు దగ్గరికి ఎగ్జాక్ట్గా 3 or 3 or 3.2
కిలోమీటర్స్ వరకు వస్తుందన్నమాట మీకు విజయవాడ హైవే వాటెండెడ్ స్కూల్ నుంచి కేవలం 2 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి 152 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ లో ఉంది ఇల్లు సైజులు వచ్చేసి 25x54.5 సైజెస్ తో ఉందన్నమాట దీనికి 1100 SFT లో కట్టారు ఇది అండ్ దీనికి G+1 పర్మిషన్ ఉంది ఈ ఇల్లు నార్త్ ఫేసింగ్ లో ఉంది సో ఫ్రెండ్స్ మీకు ఇల్లు డీటెయిల్స్ అయితే మొత్తం చెప్పాను మీరు చూసుకోండి ఇల్లు కూడా అన్ని ఇళ్ల మధ్యలో ఉందన్నమాట మంచి పీస్ఫుల్ ఏరియా మీకు నాయిస్ పొల్యూషన్ లాంటి ఏముండవు మీకు అన్ని స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సూపర్ మార్కెట్స్ కానీ అండ్ బస్ ఫెసిలిటీ ఉంటుంది మీకు అమెజాన్ స్విగ్గీ ఇలాంటి ఆన్లైన్ సర్వీస్ కూడా మీకు డోర్ దగ్గర డోర్ స్టెప్ డెలివరీ ఇస్తారన్నమాట ఫ్రెండ్స్ ఇంకా మా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీని ప్రైస్ ఓనర్ వాళ్ళు 75 lakhs చెప్తున్నారు ఇల్లు అమ్మడానికి రీజన్ ఏంటంటే ఇతను కానిస్టేబుల్ అన్నమాట తినకి సూర్యాపేట ఇంకెక్కడో ట్రాన్స్ఫర్ అయిందంట అక్కడికి వెళ్ళిపోతున్నారు అందుకే ఇల్లు అమ్మాల్సి వస్తుంది సో ప్రైస్ ఎందుకు ఇంత హెవీగా ఉందంటే వాళ్ళు ఇల్లు ఎక్కువ వాడలేదన్నమాట సో అదే రీజన్ మిత్రులారా ఈ ఇల్లుకి హోమ్ లోన్ కూడా వస్తుంది అండ్ ప్రైస్ అయితే నెగోషియబులే మీరు ఒక 25% కట్టుకుంటే మిగతా 75% వరకు లోన్ వస్తుంది ఇంకా ఈ ప్రాపర్టీ గురించి డౌట్స్ ఉంటే మాకు కాల్ చేయండి 24/7 అవైలబుల్ ఉంటాం దిస్ ఈజ్ రంజిత్ కుమార్ సైనింగ్ ఆఫ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్